చనిపోయిన 5 నెలల కొడుకుని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ లేక ఓ తండ్రి చేసిన పని అందరినీ కన్నీళ్లు పెట్టించింది. హాస్పిటల్ నుంచి ఇంటికి అంబులెన్స్ లో తీసుకువెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని సంచిలో పెట్టి ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘటన ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముస్తఫానగర్లోని దండిపురా గ్రామానికి చెందిన అసీం దేవశర్మ దంపతులకు ఇటీవల 2 కవలలు జన్మించారు. కొద్ది రోజుల క్రితం వారు అనారోగ్యానికి గురవడంతో కలియగంజ్ స్టేట్ జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో రాయ్గంజ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఓ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడడంతో అసీం భార్య చిన్నారిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. మరో కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ను కోరగా ఆసుపత్రి సిబ్బంది స్పందించలేదు. అంబులెన్స్ డ్రైవర్ ను అడగడంతో 8,000 డిమాండ్ చేశాడు. అంత డబ్బు లేకపోవడంతో చిన్నారిని ఓ సంచిలో పెట్టి ఎవరికంటా పడకుండా 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాడు. సిలిగురిలో ప్రైవేట్ బస్సు ఎక్కి రాయ్గంజ్ వరకు వెళ్లాడు. అక్కడి నుంచి కలియగంజ్ కు మరో బస్సులో వెళ్లాడు. తన చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లేందుకు అక్కడున్న స్థానికులను అభ్యర్థించగా అంబులెన్స్ ను సమకూర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో హెల్త్ కేర్ వ్యవస్థ దారుణంగా తయారైందంటూ బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్ సుకాంత్ మజుందార్ ట్వీట్ చేశారు. మరో బీజేపీ నేత సువేందు అధికారి అడ్వాన్స్ బెంగాల్ మోడల్ ఇదేనా అంటూ మమత సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.